వాణి కంటే ఎక్కువ శక్తులు తెచ్చుకోవాలి. తల్లి నువ్వు ఎప్పుడు అట్లా మాట్లాడకు. తల్లి మనం ఎక్కువ శక్తులు తెచ్చుకోవడానికి నంది హోమం చేద్దాం. అరే వీరమల్లు, నువ్వు నన్ను మట్టు పెట్టడానికి చేసే ఆ నంజు హోమం నేను చెయ్యనివ్వనరా. పెద్ద సమస్య రాబోతుంది. పది రూపాయల సమోసా ఇయ్యనంత ఈజీగా చెప్తాను, తొందరేప. ఆ వీరమల్లు గాడు సుల్తాన్ మాలిక్ ని మట్టు పెట్టడానికి నంజు హోమం చేయబోతున్నాడు. బందేలి అంకుల్, ఒకసారి నంజు అను. నంజు నాది పట్టుకొని గింజు. నేను నిజంగానే గుంజిందనుకో గిటారు తీగలు దిగినట్టు తెగుతాయి నీ తీగలు. తల్లి, నంజు హోమం జరిగేటప్పుడు నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా చేతులు ఇడిచిపెట్టకు, నీ దృష్టిని తప్పనీయకు, జాగ్రత్త. గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. అరే వీరమల్లు, నాకంటే ఎక్కువ శక్తుల కోసం నువ్వు చేసే ఆ నంజు హోమం దండగరా. నా ఊరు జల్లి, నా పేరు బందెల్లి. అక్కడ పాడుబడ్డ బాయి ఉన్నది, దూకెళ్ళి. ఆ వీరమల్లు గాని నంజు హోమం పూర్తయితే అందరం కలిసి ఆ బాయినే దూకాలి. సుల్తాన్ గారు వీరమల్లు గారు కొట్టుకుంటే మనకేంటి సంబంధం? ఆ సుల్తాన్ మాలిక్ ని భూమి మీదకి దించి ఆ పిల్ల దేయాల కుసిగొల్పింది మనమే, మర్చిపోయావా? ఇప్పుడు ఏం చేద్దామంటావు బందెల్లి అంకుల్? ఆ నంజు హోమం ఎట్టి పరిస్థితుల్లో జరగదు, పదండి అన్నాడు బందెల్లి అంకుల్ మీ వత్తానం వెనకనే. గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. అరే తొందరని అడుగురా బందెల్లి అంకులు, ఆల్రెడీ వీరమల్లు గారి దగ్గరికి పోయింది అనుకుంటా. అరే బందెల్లి అంకులు అక్కడ ఉన్నారా, మనం ఇచ్చాడు ఆగు, అక్కడ పిల్లదయ్యాలేమో చేస్తాను. గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. ఆ పిల్లదయ్యాన్ని రెచ్చగొట్టి దృష్టి తప్పించండి. ఒసేయ్ పిల్లదయ్యందానా, మీ నాన్నని లేపి లేపి కొట్టిండి కదా నే సుల్తాన్ మాలిక్ గాడు. అరే వీరమల్లు, ఇప్పుడు రారా దమ్ముంటే చూసుకుందాం, పిసుకడు ఉన్నావు, పిసుకుతదా కొడక? గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. గిరిగింజ గింజు ఆకాశం నుంచి దిగవేనా నంజు. బందెల్లి అంకుల్, ఈ కౌన్సు పిట్టలు మంచి ప్లాన్ తోనే కూర్చున్నారు హోమంలా, దృష్టి తప్పియలేకపోతానం. అరే వీరమల్లు, నీ పిల్లాన్ని భూమి మీదకి దించమంటావా? ముందు ఆ సుల్తాన్ దగ్గరికి పంపించరా, లేదా నేనే ఉంచుకోరా? ఆగు తల్లి, దృష్టిని తప్పనీయకు. షవ్వా, మీ నానేంద్ర అంత ఘోరంగా మాట్లాడుతాండు, అట్లా మాట్లాడచ్చారా? హోమం జరగద్దంటే అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ హోమం జరిగింది అనుకో, మన బతుకు పుచ్చ బతుకే. వీరమల్లు పిండ ప్రదర్శన, వీరమల్లు గాని కూతురు లల్లు పిండ ప్రదర్శన. సుల్తాన్, సుల్తాన్ మాలిక్. మన చేతులకు మట్టి అంటకుండానే సుల్తాన్ మాలిక్ పని ముగిస్తున్నాడు. శబ్బాస్ సుల్తాన్ మాలిక్. గోడ మీద గిరికా లేదు, గిరిగింజ గింజు లేదు, అపండిరా మీ హోమం, లేకపోతే మీ ఆత్మలు చితిలిపోతాయి. శబ్బాస్ సుల్తాన్ మాలిక్. శబ్బా సుల్తాన్ మాలిక్. సుల్తాన్, సుల్తాన్ మాలిక్. తల్లి, లే తల్లి, మీ నాన్న చూడు తల్లి, లే తల్లి. ఇది మళ్ళీ లేచిందేంది? ఇది మళ్ళీ లేచిందేంద్రావు? వర్ణి యొక్క అటు ఇటు పోయి మన మీదకి వచ్చినట్టుంది.
మెల్లగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఎట్లయినా. వీరమల్లు నా దగ్గర రాకు. వీరమల్లు అంకుల్, బందేలి అంకుల్కి ఎడమ చేయి ఎట్లా లేదు, ఆ చేయి కూడా ఇరిచేసిన అనుకో కడుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆలోచించండి అంకుల్. పిల్లదైందానా, నాకేం సంబంధం లేదు, మొత్తం ఆ సుల్తాన్ గాడే చేసిండు. అమ్మో నేను రాను, కొడతావు. గోడ మీద గిరకా, గోడ మీద గిరకా, నిన్న ముళ్ళైన దొరక. నన్ను మట్టు పెట్టాలి అన్న మీ ఆలోచనను చంపడం కన్నా మీ ఆత్మలనే శాశ్వతంగా పైకి పంపిస్తా. ఫిర్ మిలెంగే ఇన్ పార్ట్ 6. లైక్ కరో. నమస్తే దోస్తులు, అందరు మంచిగున్నారా? నేనైతే సూపర్ గున్నా. సో మీరు ఇప్పుడు పేజ్ 5 వీడియో చూసారు, ఎలా అనిపించింది? బాగుందా, నచ్చిందా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కి. అండ్ ముందు ముందు వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, పేజ్ 6 కూడా ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తా. కానీ మీరు నాకు ఒక్క హెల్ప్ చేయాలబ్బయ్యా. ఏంటంటే, మీరు వీడియో చూసేటప్పుడు లైక్ అండ్ కామెంట్ చేయండి, నాకు చాలా సపోర్ట్ ఉంటది. అండ్ నేను ముందు వీడియోస్ చేయడానికి చాలా బూస్ట్ అప్ ఉంటది అన్నమాట. నీ అమ్మ మంచిగా వ్యూస్ వచ్చినాయి, ఈ అమ్మ పొయ్యిగా మళ్ళా నెక్స్ట్ పేజీ 6 వీడియో చేయాలి, మన దోస్తులకు చూపెట్టాలని నాకు ఉంటదా ఉండదా? కానీ మీరు ఈ ఒక చిన్న హెల్ప్ చేస్తలేరు నా కోసము. లైక్ అండ్ కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీడియో అయితే చూస్తున్నారు, మీకు నచ్చుతుంది, ఐఎమ్ సో హ్యాపీ. నా టీం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు అందరూ సిరీస్ ని చాలా మెచ్చుకుంటున్నారని. సో దయచేసి ప్లీజ్ దోస్తులు, ఇంత ఇన్నిసార్లు అడిగించుకోవద్దు నాతో, లైక్ అండ్ కామెంట్ ఇవి రెండు నాకు వస్తే కొంచెం నేను పురసత్తుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మన అక్కిచెర్రి ఛానల్ ని మీకు మంచి మంచి కంటెంట్స్ ఇస్తూనే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. అండ్ ఈ మంత్ ఫిబ్రవరిలో కూడా, లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా 47 మిలియన్ పీపుల్ ని ఎంటర్టైన్ చేసిన నేను, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతా, చూడండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మరి ఉంటా, బాయ్. పేజ్ 6 లో కలుద్దాం, బాయ్.